N3 ఛానల్ ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నెల్లూరు ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. ఈ విజయదశమి అందరి కుటుంబాల్లో శుభాలు కలగజేయాలని N3 ఛానల్ ద్వారా ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూ ఇటు ప్రజలకి ప్రభుత్వానికి మధ్యన ఓ వారధిగా పనిచేస్తున్న N3 ఛానల్ యాజమాన్యానికి వారి పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరున ఈ విజయదశమి శుభాకాంక్షలు వారికి అభినందనలు కూడా తెలియజేస్తున్నాం. నెల్లూరు జిల్లా మరిపాడులోని ఆంజనేయ స్వామి విగ్రహం వద్ద టీడీపీ నేతలు నిరసన వ్యక్తం చేశారు. చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టుకు నిరసనగా మండల టీడీపీ నాయకులు జగనాసర పోస్టర్ దహనం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ మండల అధ్యకులు ఆరికట్ల జనార్దన్ నాయుడు, సీనియర్ నాయకులు ఆరికట్ల పుల్లయ్య చౌదరి మాట్లాడారు. అక్రమంగా జగన్ కక్షతోనే చంద్రబాబు నాయుడును అరెస్టు చేయించారని మండిపడ్డారు. వైసీపీ ప్రభుత్వానికి వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ది చెప్తారంటూ తెలిపారు. ఈ సందర్భంగా సైకో పోవాలి, సైకిల్ రావాలంటూ నినాదాలు చేశారు. సైకో పోవాలని రాసిన కరపత్రాలను మంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు టీడీపీ నాయకులను అడ్డుకునే ప్రయత్నం చేశారు. పార్టీ అధ్యక్షుడు అదేవిధంగా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ గారి పిలుపు మేరకు పార్టీ ఇచ్చిన ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు దాని మీద అక్రమ అరెస్టుగా జైల్లో నిర్బంధించి దాదాపు 44 రోజులు కా వస్తుంది. ఇది చాలా అక్రమం, దుర్మార్గం. రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా అనేక మంది మేధావులు అందరూ ఖండిస్తూ ఉన్నారు. ఇది న్యాయ దేవతలు కూడా దీని మీద చాలా ఆలోచింపజేసి దేశవ్యాప్తంగా ఉండే జడ్జీలకి అందరికి కూడా చాలా ప్రశ్నార్థకంగా మారింది. ఆంధ్ర రాష్ట్రం కుట్రపూరితగా ఈ కేసు పెట్టింది. దాంట్లో భాగంగా తెలుగుదేశం పార్టీ ఇప్పటికే ప్రతి కార్యక్రమం, ఏ కార్యక్రమం ఇచ్చినా ఆ కార్యక్రమంలో మరిపాడు మండలం అందరం కలిసిమెలిసిగా నిరసన తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు ఈ పార్టీ ఇచ్చిన ఈ ప్రోగ్రామ్ను కూడా మనందరం మండలవ్యాప్తంగా చేసుకుంటున్నారు. అదేవిధంగా మన గ్రామంలో అందరం కలిసి చేసుకుంటున్నాం. త్వరగా చంద్రబాబు నాయుడు విడుదల కావాలని, అదేవిధంగా బెయిల్ మీద రావాలని, రాబోయే రోజుల్లో ఈ రోజు ఇదే సందర్భంగా మన కార్యక్రమాన్ని చేసుకోవాల్సిందులో భాగం విజయదశమి సందర్భంగా భవిష్యత్తు మంచి రోజులు జరగబోతున్నాయి. చాలా సంతోషం. ఈరోజే జనసేన, తెలుగుదేశం పార్టీ సంయుక్తంగా మీటింగ్ పెట్టుకొని, జాయింట్ మీటింగ్ పెట్టుకొని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేసుకున్నారు. రాబోయే రోజు నవంబర్ 1వ తారీఖు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు ఇవ్వబోతున్నారు. తెలుగుదేశం పార్టీ డంకా బజాయించి విజయం చేకూరే దిశగా అదేవిధంగా మా అందరం రాష్ట్ర వ్యాప్తంగా ఉండే తెలుగుదేశం పార్టీ మేధావులు, అదేవిధంగా అందరూ విద్యార్థులు, యువకులు అందరూ ఊరూరున సెలవుల సందర్భంగా ఊర్లోకి వచ్చి విజయదశమి సందర్భంగా ఉన్నారు. వాళ్ళందరూ మన గ్రామాల్లో, అన్ని గ్రామాల్లో వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేసి అక్రమ అరెస్టుల గురించి విశదీకరించి చెప్పి భవిష్యత్ తరాలకి తెలుగుదేశం పార్టీ అవసరము, చంద్రబాబు నాయుడు రాష్ట్రానికి అవసరమనేది ఎక్కువ మంది గుర్తించగలిగి రాబోయే రోజుల్లో తెలుగుదేశం విజయానికి చేకూరుస్తారని, అదేవిధంగా ఆ ఈ అమ్మవారి దైవల్ని చంద్రబాబు నాయుడు త్వరగా విడుదల కావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. N3 ఛానల్ ప్రేక్షకులకు, నెల్లూరు నగర ప్రజలకు ముందుగా విజయదశమి శుభాకాంక్షలు. అదేవిధంగా నెల్లూరు నగరంలో ఇప్పుడు దాకా నవరాత్రులు 9 రోజుల పాటు అమ్మవారిని కొలిచి 9 రూపాల్లో అమ్మవారిని పూజలు జరిపి నేడు 10వ రోజు విజయదశమి సందర్భంగా అమ్మవారి కృపాకటాక్షములతో ప్రతి ఒక్కరూ అష్టైశ్వర్యములతో, ఆయుర ఆరోగ్యాలతో తృతూగాలని, అదేవిధంగా అమ్మవారి కృపా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ ప్రశాంతంగా ఉండాలని చెప్పి నెల్లూరు నగర ప్రేక్షకులందరికీ మరొకసారి మా నెల్లూరు నగర జనసేన పార్టీ తరఫున విజయదశమి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ దుగ్గిశెట్టి సుజయ్ బాబు, నెల్లూరు నగర జనసేన పార్టీ.